అమోఘమైన సువాసనలతో ఘుమఘుమలాడే రుచులతో మీ అందరికీ రెండు సరికొత్త వంటకాలను ప్రతిరోజు పరిచయం చేస్తున్న షో మరారెండు ఈ వంటలు చేద్దాం అయితే మీరు కూడా ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేసి మీ సరికొత్త రెసిపీస్ ని అందరికీ పరిచయం చేయాలనుకుంటే మీరు డయల్ చేయాల్సిన నంబర్ 8008054321 ఈ నంబర్ కి మీ స్పెషల్ రెసిపీస్ ని వాట్సాప్ చేయండి ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయండి ఒక చక్కటి గిఫ్ట్ కూడా అందుకోండి వెల్కమ్ టు రారెండు ఈ వంటలు చేద్దాం అనురాధ గారు చేశారు విద్యానగర్ నుంచి లెట్స్ వెల్కమ్ హర్ హాయ్ అనురాధ గారు హాయ్ సాయి శ్రీ గారు వెల్కమ్ టు రారెండు ఈ వంటలు చేద్దాం థాంక్యూ ఎలా ఉన్నారండి చాలా బాగున్నాను మీ విద్యానగర్ ఎలా ఉంది చాలా పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ ఉందా పర్ఫెక్ట్ ఏంటి కోవిడ్ పరిస్థితి ఏంటి అక్క అక్కడ ఏం లేదండి ఏం లేదు అందరూ బాగున్నారు అందరూ జాగృతలో ఉన్నారు ఆహా అందరూ పర్ఫెక్ట్ ఉన్నారు సో ఇంతకి మీ కోవిడ్ ఫస్ట్ లాక్ డౌన్ అలాగే కోవిడ్ సెకండ్ లాక్ డౌన్ ఎలా నడిచింది ఏం చేశారు ఫస్ట్ లాక్ డౌన్ మొత్తం ఇలాగే వంటలు ట్రై చేస్తూ పిల్లలకి పెడుతూ ఆ విధంగా గడిచిపోయింది ఓకే సెకండ్ లాక్ డౌన్ ఎప్పుడెప్పుడు కంటిన్యూ అవుతుందా ఎప్పుడు ఎండ్ అవుతుందా తెలియక అలా గడిచిపోయింది అలా అవునా అవును ఏ లాక్ డౌన్ లో ఎక్కువ వంటలు ట్రై చేశారు చెప్పండి ఫస్ట్ లాక్ సో ఇవాళ రెసిపీస్ పరిచయం చేయబోతున్నారు సెకండ్ రెసిపీ చెప్పకండి ఫస్ట్ రెసిపీ ఏంటో చెప్పండి ఓకే ఫస్ట్ రెసిపీ కార్న్ వెజ్ సూప్ అండి ముఖ్యంగా ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలంలో కార్న్ బాగా లభిస్తుంది మనకు కాబట్టి అది దాంతో ట్రై చేద్దాం అనుకుంటున్నాను ఇది ఏంటంటే హెల్దీ ఉంటుంది పిల్లలకి అన్ని రకాల వెజిటేబుల్స్ ఇందులో ఇంక్లూడ్ అయితే కాబట్టి మనము పర్టికులర్గా ఇది ఒక్కటి చేసి పెడితే సరిపోతుంది మార్నింగ్ ఒక బ్రేక్ఫాస్ట్లో ఒక కప్ ఇచ్చామంటే ఈవినింగ్ దాకా వాళ్ళకి ఎనర్జీ బాగా ఉంటుంది అవును సో పవర్ ప్యాక్ సూప్ అన్నమాట అవును సూప్ తాగేస్తే మంచిగా ఎనర్జీ వస్తుంది ఐ థింక్ పిల్లలకి చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ కార్న్ చాలా టేస్టీగా ఉంటది ఇట్స్ వెరీ హెల్దీ అండ్ టేస్టీ ఐటమ్ అన్నమాట సో బాగా ఇష్టంగా కూడా తినేస్తారు సో మరి కార్న్ వెజ్ సూప్ తయారు చేసుకోవాలంటే అసలు ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి మనకి అది చూద్దాం ముందు ఆయిల్ బీన్స్ చిల్లీ ఆనియన్ కార్న్స్ క్యాబేజీ క్యారెట్స్ అల్లం వెల్లుల్లి తరుగు కార్న్ పౌడర్ సాల్ట్ జీలకర్ర కొద్దిగా చక్కెర హాఫ్ నిమ్మకాయ కొద్దిగా జీలకర్ర పౌడర్ కొంచెం మిరియాల పొడి ఓకే అండి సో ఇంగ్రీడియంట్స్ కూడా చెప్పారు అండ్ మీరు ఇంగ్రీడియంట్స్ చెప్పే స్టైల్ చూస్తుంటే ఇది మీరు ఇంట్లో రెగ్యులర్ గా చేస్తారు రెగ్యులర్ గా చేస్తాం మేడం తప్పకుండా బాగా ఇట్లా ప్రాక్టీస్ అయిపోయింటది ఖచ్చితంగా ఓకే ఓకే సో ఏమొచ్చు ఆలస్యం చేయకుండా లెట్స్ స్టార్ట్ స్ట్రెయిట్ అవే ఏం చేయాలండి మరి ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని ఓకే కొద్దిగా ఆయిల్ వేసి వెయిట్ చేసుకుందాం ఫస్ట్ ఓకే ఆయిల్ యాడ్ చేశారు అండ్ మనకు అనురాధ గారి ఫ్యామిలీ గురించి ఏం తెలియదు సో లెట్స్ ఆస్క్ అనురాధ గారు మీ ఫ్యామిలీ గురించి చెప్పండి ఎలా ఆయిల్ కూడా హీట్ అయిపోతుంది మాకు పాప బాబు అండి పాప 10th క్లాస్ బాబు 8th వచ్చాడు ఇప్పుడు ఓకే మా హస్బెండ్ బిజినెస్ చేస్తారండి నేను వచ్చేసి హౌస్ వైఫ్ షాప్ కొద్దిగా ఆయిల్ వేడయ్యాక జీలకర్ర కొద్దిగా వేడి సో లైఫ్ అలా హ్యాపీగా సాగిపోతుంది హ్యాపీగా సాగుతుంది ఇంకా వీళ్ళ బ్రేక్ఫాస్ట్ మెయిన్ ప్రతి ఒక్కరికి ఇదే ఇంపార్టెంట్ కదండి పిల్లల బ్రేక్ఫాస్ట్ ఖచ్చితంగా చేయాలి వీళ్ళేంటంటే హడావిడిగా స్కూల్ ఉన్నప్పుడు అయితే చాలా ఇబ్బంది పడేది ఇప్పుడు స్కూల్ లేదు కాబట్టి ఇంట్లో ఉంటున్నారు కాబట్టి ఓకే స్కూల్ ఉన్నప్పుడు డైలీ ఏం తింటారు అనేసి అదో టెన్షన్ ఉంటుంది కొత్త వెరైటీస్ చేయాలి ఇది ఖచ్చితంగా ఒకటి ఇంక్లూడ్ చేసామంటే మనకి ఈజీ ఉంటుంది ఇది కూడా ఓ రోజు ట్రై చేయొచ్చు సో అదనమాట మీ పిల్లలకి బ్రేక్ఫాస్ట్ లో ఇంకా ఏమేమి కొత్త వెరైటీస్ చేసి పెట్టాలి పిల్లల్ని ఇంకా ఎలా ఇంప్రెస్ చేయాలి బికాజ్ ఈ మధ్య కాలంలో పిల్లలు ఐ థింక్ ఒక్కసారి తిన్నా మళ్ళీ తినాలని కూడా అనుకోవట్లేదు ఆల్వేస్ దే వాంట్ ఇంట్లో ఉండడం వల్ల వాళ్ళకి కొత్త టేస్ట్ కావాలి రిపీటెడ్ చేస్తే అమ్మో మమ్మీ వద్దు ఇది అనేసి అంటున్నారు కాబట్టి ఖచ్చితంగా న్యూ రెసిపీస్ అయితే కావాలి అందుకు మీ ప్రోగ్రామ్స్ ఖచ్చితంగా ఫాలో కావాలి యా సో అలా బ్రేక్ఫాస్ట్ లో కొత్తగా పిల్లలకి అది కూడా బాగా ఎనర్జీ వచ్చే ఫుడ్ బాగా మంచి పవర్ ప్యాక్డ్ ఫుడ్ మీరు ఏదైనా ఇవ్వాలి పిల్లలకి పొద్దునే బ్రేక్ఫాస్ట్ లో అనుకుంటే గో ఫర్ దిస్ రెసిపీ అండ్ చూస్తున్నారు కదా వి ఆర్ ఫ్రైయింగ్ బీన్స్ ఇప్పుడు బీన్స్ వేసేసారు అండ్ మీరు చెప్పినట్టు అంటే మేజర్ గా అయితే కార్న్ కదా కార్న్ వెజిటబుల్ కదా బట్ కార్న్ కాకుండా మిగతా అన్ని వెజిటబుల్స్ కూడా యూస్ చేస్తున్నారు దీంట్లో అవును సో ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు బి మోర్ హెల్తీ పిల్లలకి మోర్ హెల్తీ మళ్ళీ మళ్ళీ ఈ వెజిటబుల్ వీళ్ళకి మిస్ అయ్యామా వీళ్ళకి ఈ ఎనర్జీ మిస్ అవుతుందా ఈ విటమిన్స్ వాళ్ళకి మిస్ అయ్యాయి అనకుండా ఈ విధంగా చేసి పెడితే మనకు కూడా ఈజీగా ఉంటుంది అమ్మలందరికి ఇదే టెన్షన్ కదా పిల్లలు ఈ కూరగాయలు తినరు అవి తినరు ఇందులో వేస్ట్ చేసాం అనుకోండి వాళ్ళకి అన్ని ఇందులో ఇంక్లూడ్ అయిపోతాయి ఈ వెజిటబుల్ తినిపించలేదని బాధపడకుండా చాలా మంది పిల్లలు ఇది తినను ఇది స్మెల్ ఉంటది ఇది తీసి పక్కన పెట్టేద్దాం
ఇందులో ఏందంటే ఇది మొత్తం బాయిల్ చేశాక ఈ వచ్చిన సూప్ ని వాళ్ళకి కనీసం మనం తాగించినా కూడా వాళ్ళకి బాగుంటుంది సో క్యాబేజ్ చేశాను మీరు ఎవరి దగ్గర నుంచి నేర్చుకున్నారండి ఈ రెసిపీ లేదండి ఇది నీ మనకి అన్ని చూస్తున్నాం ఇప్పుడు అంత సోషల్ మీడియా అందరికి తెలిసిపోయింది కాబట్టి కొన్ని అందులోను కొన్ని నేను యాడ్ చేస్తూ అలా ఇప్పుడు ఏం యాడ్ చేస్తున్నారు కార్న్ ఇప్పుడు కొన్ని కార్న్ మీరు కార్న్ మన అంటే డైరెక్ట్ కార్న్ అండి రా రా బాయిల్డ్ అక్కర్లేదు బాయిల్డ్ అక్కర్లేదు బాయిల్డ్ ఇందులో నుంచి చేసుకున్నా కొద్దిగా ఇందులో వేసుకుందాం కొద్దిగా మనం ఏందంటే పేస్ట్ చేసి వేసుకో ఇదేందంటే ఇట్లా కలర్ఫుల్ గా కూడా కనబడుతుంది వాళ్ళకి అవును ట్రూ కొద్దిగా ఆనియన్ లాస్ట్ లో వేసుకుందాం కొద్దిగా సో కార్న్ మెయిన్ ఇంగ్రీడియంట్ కదా మనకు ఇంట్లో మీరు కార్న్ ని ఈ విధంగా సూప్ గా కాకుండా ఇంకా ఏమేం వెరైటీస్ తయారు చేస్తారు డైరెక్ట్ బాయిల్ చేసి వాళ్ళకి salt అప్లై చేసి ఇస్తాం salted corn salt ఓకే ఆనియన్స్ వేసి ఈ విధంగా కసేపు దీని ఉడకనిద్దాం ఉడకనిచ్చాక దీనిలో వాటర్ యాడ్ చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన వెజిటబుల్స్ లో వాటర్ మిక్స్ చేసుకుందాం ఈ విధంగా వాటర్ పోసేసి మనం ఇది బాయిల్ అవుతున్నప్పుడు కొద్దిగా salt కొద్దిగా జీలకర్ర పొడి వేద్దాం ఈ విధంగా బాయిల్ అవుతున్నప్పుడు మనం ఈ కార్న్ ని మిక్సీకి వేసి వేయొచ్చు లేదు మనకి అవైలబుల్ గా కార్న్ పౌడర్ ఉంది అనుకోండి డైరెక్ట్ ఈ విధంగా కార్న్ పౌడర్ ని మనము కొద్దిగా తీసుకొని వాటర్ మిక్స్ చేద్దాం దీనికి వాటర్ మిక్స్ చేసి ఈ విధంగా మిక్స్ చేద్దాం అంతవరకే అక్కడ వెజిటబుల్స్ మనకు బాయిల్ అయిపోతాయి సో ఇది రెడీ అయిపోయింది కదా వాటర్ మిక్స్ చేశారు ఇప్పుడు ఏం చేయాలండి ఇప్పుడు ఇవి మంచి ఉడికాయా లేదా ఒకసారి చూసుకుందాం మనం salt వేసేసాం ఆల్రెడీ మనం ఇందులో కొద్దిగా పెప్పర్ పౌడర్ వేసుకుందాం లైట్ గా షుగర్ కూడా వేసుకుందాం ఎందుకంటే కొంచెం స్వీట్ గా కొంచెం హాట్ గా అట్లా ఓకే ఇందులో కారం ఆల్రెడీ తక్కువే ఉంటుంది అంటే స్వీట్నెస్ ఇష్టపడని వాళ్ళు షుగర్ స్కిప్ చేయొచ్చు చేయొచ్చు కానీ లిటిల్ బిట్ అది మనకి టేస్ట్ తెలియదు బట్ అది ఉంటే ఒక రకమైన ఫ్లేవర్ ఉంటుంది ఓకే వెజిటబుల్స్ బాయిల్ అయ్యేంత వరకు మనం దీన్ని చూస్తూ కలిపేద్దాం సో అప్రాక్సిమేట్ గా అంటే వెజిటబుల్స్ మీరు ఇందాక మిరియాల పొడి అన్నీ యాడ్ చేశారు కదా వాటర్ కూడా యాడ్ చేశారు సో ఇదంతా బాగా ఉడకడానికి అండ్ ఆ పెప్పర్ ఫ్లేవర్ ఇవన్నీ ఆ వెజిటబుల్స్ కి పట్టడానికి ఇవంతా అప్రాక్సిమేట్ ఎంత టైం ఒక 2-3 మినిట్స్ అంతే 2 సో బి సంథింగ్ ఈజీ అన్నమాట ఎందుకంటే ఆల్్రెడీ వెజిటబుల్స్ ఆయిల్ లో బాయిల్ అయిపోయింది కాబట్టి నో ప్రాబ్లం 2-3 మినిట్స్ సో ఇప్పుడు ఏం చేయాలి కలిపి ఉంచుకున్న కార్న్ ఫ్లోర్ మిశ్రమాన్ని అవును ఈ విధంగా బాయిల్ అవుతున్న వెజిటబుల్ లో పోసేద్దాం సో ఇది మెయిన్ అంటే మనం ఈ కలిపి పెట్టుకునే కార్న్ ఫ్లోర్ మిక్చర్ ఏదైతే ఉందో మెయిన్ కన్సిస్టెన్సీ కోసమా అవునండి ఇది థిక్ కావాలి ఇది థిక్ అయిన వెంటనే కొద్దిగా తరిగి ఉంచుకున్న అల్లం తరుగు ఇది ఏందంటే పిల్లలకి ఇప్పుడు కఫ్ అలా రాకుండా సో ఐడియా అయ్యింది మేడం కార్న్ వెజ్ సూప్ ఓకే సో స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఆఫ్ చేయండి లెట్స్ డిష్ అవుట్ వేడి వేడిగా ఈ విధంగా కార్న్ సూప్ రెడీ అయ్యాక కొద్దిగా లెమన్ యాడ్ చేద్దాం సాయి గారు ఓకే కొద్దిగా ఫ్లేవర్ కోసం లెమన్ యాడ్ చేశాక సర్వ్ చేసుకోవచ్చు చూడండి వేడి వేడిగా కార్న్ వెజ్ సూప్ సో చూస్తున్నారు కదా వేడి వేడిగా కార్న్ వెజ్ సూప్ ఇట్స్ రెడీ అండి అండ్ ఐఎమ్ అబౌట్ టు టేస్ట్ ఇట్ టేస్ట్ చేసి చెప్పేస్తాను ఎలా ఉంది దానికన్నా ముందు ఒక్కసారి మనం తయారీ విధానాన్ని చూద్దామా కార్న్ వెజ్ సూప్ తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు స్వీట్ కార్న్ క్యాబేజ్ ముక్కలు క్యారెట్ ముక్కలు బీన్స్ ఉల్లిగడ్డ ముక్కలు మిరపకాయలు జీలకర్ర మిరియాల పొడి అల్లం వెల్లుల్లి రెబ్బలు గరం మసాలా నిమ్మకాయ కార్న్ ఫ్లోర్ నూనె పంచదార ఉప్పు కార్న్ వెజ్ సూప్ తయారీ విధానం ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి ఆయిల్ వేసి తర్వాత జీలకర్ర బీన్స్ పచ్చిమిర్చి క్యారెట్ క్యాబేజ్ ముక్కలు స్వీట్ కార్న్ ఉల్లిపాయ ముక్కలు వేసి నీళ్లు పోసి తర్వాత ఉప్పు జీలకర్ర పొడి వేయాలి తర్వాత కార్న్ ఫ్లోర్ లో కొద్దిగా నీళ్లు కలిపి పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి తర్వాత మరుగుతున్న ఈ మిశ్రమంలో మిరియాల పొడి కాసింత పంచదార వేసి కలుపుకోవాలి తర్వాత కలిపి ఉంచుకున్న కార్న్ మిశ్రమం ఈ మిశ్రమంలో వేసి మిక్స్ చేయాలి తర్వాత ఫైనల్ గా నిమ్మకాయ పిండుకొని సర్వ్ చేసుకోవాలి అంతే కార్న్ వెజ్ సూప్ రెడీ సో కార్న్ వెజ్ సూప్ ని టేస్ట్ చేయబోతున్నాను చూద్దాం అండి టేస్ట్ ఎలా ఉందో
చాలా టేస్టీగా ఉంది అండ్ మీరు లెమన్ కూడా యాడ్ చేశారు కాబట్టి ఫ్లేవర్ చాలా బాగుంది జింజర్ ఫ్లేవర్ పెప్పర్ ఫ్లేవర్ అన్ని ఫ్లేవర్స్ తెలుస్తాయి అండ్ ఓవరాల్ ఇట్స్ వెరీ హెల్తీ అండి బికాజ్ ఈవెన్ ఐ గాట్ లాట్ ఆఫ్ వెజిటబుల్స్ క్యారెట్ అన్ని ఐ థింక్ ఇట్స్ వెరీ హెల్తీ అండ్ టేస్టీ రెసిపీ నిజంగా ఈ సూప్ నిజంగా మీరు పిల్లలకి తాగించి స్కూల్ కి పంపిస్తే ఐ థింక్ డే అంతా యాక్టివగా ఉంటారు Absolutely. So try చేయండి డిష్ ని స్పెషల్ గా బ్రేక్ఫాస్ట్ కి స్పెషల్ గా మీ పిల్లల గురించి సో మొత్తానికి ఫస్ట్ రెసిపీ ని చూసాం కదండి సో లెట్స్ సీ అండి వాట్స్ ద సెకండ్ రెసిపీ ఆలూ టిక్కీ తో బర్గర్ सो आलू टिक्की बर्गर प्रिपरेशन अंडी मरी दानिकी एमेम इंग्रीडियंट्स कावालो लेट्स सी फर्स्ट बर्गर बन तीसुकुंदाम दीनि मेन इंग्रीडियंट आलू बीन्स पच्चि बटानीलु क्यारेट कोंचेम मेयोनीस कॉर्न अंड कॉर्न पौडर आयिल ब्रेड क्रम्स टमाटो चिल्ली पौडर क्याबेज आनियन कोद्दिगा लेमन साल्ट केचप अल्लम तरुगु मिरियाल पोडी धनियाल पोडी कोद्दिगा कॉर्न फ्लोर आलू टिक्की बर्गर तैयार చేసుకోవాలి చూద్దాం ఇంగ్రీడియన్స్ గురించి చెప్పేశారు లెట్స్ స్టార్ట్ విత్ ద ప్రాసెస్ ఏం చేయాలి ఫస్ట్ ఫస్ట్ స్టవ్ వెలిగించుకుందాం ఓకే కొద్దిగా ఆయిల్ వేసేసి దీనిలో కావాల్సిన వెజిటబుల్స్ అన్ని కొద్దిగా ఫ్రై చేసుకో ఆఫ్ బాయిల్ చేసుకో బీన్స్ ని ముందుగా యాడ్ చేశాను ఓకే సాయిల్ హీట్ అవ్వాలి అండ్ బీన్స్ కూడా సాల్టే చేయాలి లైట్ గా లైట్ గా సాల్ట్ చేయాలి బీన్స్ ఈ విధంగా ఫ్రై అయినప్పుడే కొద్దిగా క్యారెట్ ఇవన్నీ ఇవి ఎందుకంటే రా తీసుకున్నాం కాబట్టి ముందు వీటిని లైట్ గా ఫ్రై చేసేసుకో ఈ విధంగా ఫ్రై అయ్యే సైజ్ కరిగి ఫ్రై అయిన వెంటనే వీటిలో మనం ఏం చేద్దాం అంటే ఈ ఉడికించిన బటానీల్ని ఇందులో యాడ్ చేసుకో ఈ విధం అల్లం తరుగు వేసుకో స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవి చల్లర్నిద్దాం కొద్దిగా ఇప్పుడు సాయిస్టి గారు ఇప్పుడు బౌల్ తీసుకొని మిక్సింగ్ బౌల్ లో ఆల్రెడీ ఉడికించి తెచ్చుకున్న ఆలూస్ ని ఇందులో వేసేస్తాను దీంట్లో మనము మొదటగా కొద్దిగా చిల్లీ పౌడర్ వేసుకుంటాం సాల్ట్ వేసేస్తాం ఇది ఏందంటే వాళ్ళ రుచికి సరిపడంత వేసుకోవాలి పెప్పర్ పౌడర్ కొద్దిగా ధనియాల పొడి ఇవన్నీ వేసేసరికి ఫ్లేవర్ మంచిగా వచ్చేస్తుంది యా కొద్దిగా లెమన్ పిండి ఇద్దాం ఇవన్నిటి కరెక్ట్ స్పైసీ తీసుకొచ్చేసాం ఇవన్నిటి ఈ విధంగా మిక్స్ చేశాక మనం ఉడికించి పెట్టుకున్న వెజిటబుల్స్ ఉంటాయి కదా వీటిని ఇందులో మిక్స్ చేసేస్తాం ఇవన్నీ వెజిటబుల్స్ ని మనము ఇండివిజువల్ గా ఉన్నాయి కదా దీని బైండింగ్ కి కొద్దిగా కార్న్ ఫ్లోర్ మిక్స్ చేస్తాం ఓకే ఇవన్నీ బైండ్ అవ్వాలి మనకి బైండ్ అయ్యాక స్మాష్ చేసేద్దాం ఇవన్నీ ఈ విధంగా బాగా దీన్ని మెత్తగా వెజిటబుల్స్ అన్ని కలిసిపోయే విధంగా మనము స్మాష్ చేసేస్తాం ఓన్లీ ఈ ఆలూ టిక్కీ లాగా చేసుకోవడానికి ఇదంతా మెత్తగా అయిపోవాలి చూడండి సాయి గారు ఈ విధంగా ఆలూని వెజిటబుల్స్ ని అన్నిటిని స్మాష్ చేశాక ఈ విధంగా అవుతుంది సో అన్ని బాగా బ్లెండ్ అయిపోయాయి ఆ బ్లెండ్ అయిపోయాయి ఇవి బ్లెండ్ అయ్యి కొద్దిగా సెట్ అయ్యే వరకు మనం ఆయిల్ హీట్ చేస్తాం ఓకే స్టవ్ వెలిగించి ఆయిల్ హీట్ చేస్తాం సో పిజ్జా కూడా నేర్చుకున్నారండి మీరు పిజ్జా వచ్చు బట్ ది కొంచెం బాగా ఇంట్రెస్ట్ పిల్లలకి బర్గర్ అంటే ఇష్టం బర్గర్ అంటే ఇష్టం ఆయిల్ ఈ విధంగా ప్రాసెస్ హీట్ చేసేస్తాం నేను కూడా నేర్చుకోవాలండి బర్గర్ ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు చూసి నేర్చుకుంటాను నేను కూడా సో ఆలూ టిక్కీ ని నేను పనీర్ తో తయారు చేసుకోవాలి పనీర్ టిక్కీ ఆ పనీర్ టిక్కీ కూడా బాగుంటుంది ట్రై చేశారా ఎప్పుడైనా పనీర్ టిక్కీ ఎక్కువ ఆలూనే యూస్ చేస్తానండి కార్న్ ఫ్లోర్ మైదా పిండిని బౌల్ లో తీసుకున్నాను కదా దీంట్లో కొద్దిగా వాటర్ చేసి దీని పేస్ట్ లాగా చేసి ఉంచు ఓకే కార్న్ ఫ్లోర్ కొద్దిగా మైదా పిండిలో ఈ విధంగా వాటర్ మిక్స్ చేసుకున్నాను సాయి గారు ఇందులో కొద్దిగా salt వేసుకున్నాను ఇదేందంటే పైన కోటెడ్ లాగా వస్తుంది దాని బర్గర్ టిక్కీకి దీని ఈ విధంగా మొత్తం మిక్స్ చేసి ఉంచుకుందాం ఇది ఇలా పక్కకు ఉంచుకున్నాక
వెజిటేబుల్ మిశ్రమాన్ని మనం ఏందంటే టిక్కీలాగా చేసేసుకో లైట్ గా ఆయిల్ అప్లై చేసుకొని ఆయిల్ అప్లై చేసుకుందాం దీనికి మనం పౌడర్స్ అన్ని వేసాం కదా యా కార్న్ ఫ్లోర్ దాంతో ఇది బైండ్ అయిపోయింది ఇప్పుడు టిక్కీ ఫ్రై చేయాలి టిక్కీ ఫ్రై చేద్దాం టిక్కీని ఈ విధంగా తయారు చేసి పెట్టుకున్న లిక్విడ్ లో డిప్ చేసి బ్రెడ్ క్రంబ్స్ ని దీనికి అప్లై చేసేద్దాం ముందు ఈ విధంగా తయారు చేసుకునే మొత్తం ఒక ప్లేట్ లో సర్వ్ చేసుకుంటాం పెట్టేసుకుందాం ఓకే కోట్ చేసుకునే దీని టిక్కీని బాగా ఫ్రై చేసేసుకోండి అండ్ ఐ థింక్ ఈ ఆలు టిక్కీ కూడా మీరు చేశారు కదా ఐ థింక్ ఇంకా థిక్నెస్ కావాలంటే కూడా మనం యాడ్ చేసుకోవచ్చు యాడ్ చేసుకోవచ్చు అది మన ఇష్టం మీకు ఇంకా ఆలు బాగా తగలాలి తినేటప్పుడు అనుకుంటే యు కెన్ మేక్ ద టిక్కీ మోర్ థిక్కర్ యు కెన్ యూస్ మోర్ బ్యాటర్ అండ్ యు కెన్ మేక్ ఇట్ మోర్ థిక్కర్ ఓకే సో రెండు టిక్కీస్ ప్రిపేర్ చేసేశారు స్టవ్ ఆఫ్ చేసేసి మనం ఓకే ఫ్రై అయిపోయిన ఆలు టిక్కీని ప్లేట్ లోకి తీసుకుందాం రెండు ఆలు టిక్కీస్ కూడా రెడీగా ఉన్నాయి అండ్ అక్కడ బర్గర్ బన్ కూడా రెడీగా ఉంది సో వాట్స్ నెక్స్ట్ బర్గర్ బన్ ని హాఫ్ కట్ చేసుకుందాం ఓకే కట్ చేసుకున్న ఈ బర్గర్ బన్ లో మనము కావాల్సిన వెజిటేబుల్స్ మయోనీస్ పిల్లలకు ఇష్టమైన కచప్ ఆ విధంగా అన్ని మనం దీంట్లో స్టఫ్ చేసేసాం సో మీరు అక్కడ ఆల్్రెడీ క్యాబేజ్ లీవ్స్ అలా టూస్ అక్కడ అలా పెట్టేసుకున్నాను दीन पैन मन फर्स्ट एंटे मयोनीस मयोनीस ने अप्लाई चेसे अंदर मोस्ट फेवरेट सॉस मयोनीस दीन पैन कुछ कचप कूडा वेस्तुन्नानु ई रेंडु फ्लेवर्स कलिसेसरिकि पिल्ललकि कोंचेम डिफरेंट फ्लेवर वच्चेस्तुंदि अनियन्स मनम ओके पेट्टेसुकोवालि टमाटो क्याबेजी इष्टपड़े वालो तिनोच्चु लेदा लेट्यूसी अनि दोरुकुतुंदि अदि कूडा वाडुकोवच्चु दीनिपैना आलू टिक्की मनं प्रिपेर चेसुकुन्नां कदा दीनि प्लेस चेद्दां प्लेस चेसाक इटु साइड कूडा मनं कोद्दिगा मयोनीस इष्टपड़े वालो अप्लाई चेसुकोवच्चु मयोनीस अप्लाई चेसुकोवच्चु ओके कोद्दिगा केचप ब्रेड कु टू वैपुलो इट्ला उंडेसरिकि टेस्ट बाउंड मीकु टेस्टी एंड हेल्दी बर्गर होममेड बर्गर ओके सो होममेड बर्गर आलू टिक्की विथ मायोनीज एंड केचप लुक्स यम्मी कदा आई थिंक मी किड्स कूडा बागा इष्टपडतारु దీని టేస్ట్ చెస్ చెప్తాను ఎలా ఉందో బట్ దానికన్నా ముందు ఒక్కసారి మనం తయారీ విధానాన్ని చూద్దామా ఆలూ టిక్కీ బర్గర్ తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు బంగాళాదుంప ఉడికించిన బఠానీ క్యాబేజ్ క్యారెట్ ముక్కలు ఉల్లిగడ్డ ముక్కలు అల్లం వెల్లుల్లి రెబ్బలు బ్రెడ్ క్రంబ్స్ కారం మయోనీస్ టొమాటో కెచప్ ధనియా పొడి నిమ్మకాయ బర్గర్ బ్రెడ్ మిరియాల పొడి ఉప్పు నూనె కార్న్ ఫ్లోర్ అలాగే బీన్స్ ఆలూ టిక్కీ బర్గర్ తయారీ విధానం ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నూనె వేసి వేడైన తర్వాత బీన్స్ క్యారెట్ ముక్కలు ఉడికించిన బఠానీలు అల్లం తరుగు ఇవన్నీ వేసి కాసేపు ఉడికించాలి తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో బంగాళాదుంప ముక్కలు కారం ఉప్పు మిరియాల పొడి ధనియా పొడి నిమ్మరసం వేసి తర్వాత మనం ఆల్్రెడీ మగ్గించిన మిశ్రమాన్ని ఈ ఆలూ మిక్చర్ లో వేసి కొద్దిగా కార్న్ ఫ్లోర్ కూడా యాడ్ చేసి ఈ వెజిటబుల్స్ అన్నిటిని బాగా బ్లెండ్ చేయాలి తర్వాత ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న టిక్కీలుగా తయారు చేసుకోవాలి చిన్న చిన్న టిక్కీలుగా తయారు చేసుకున్న తర్వాత కార్న్ ఫ్లోర్ లిక్విడ్ లో డిప్ చేసి అలాగే బ్రెడ్ క్రంబ్స్ లో కూడా డిప్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత బర్గర్ బ్రెడ్ ని 2 పీసెస్ గా కట్ చేసి ఆ 2 పీసెస్ పైన మయోనీస్ కెచప్ అప్లై చేయాలి దానిపై స్ప్రింగ్ ఆనియన్స్ అలాగే టొమాటో పీసెస్ తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆలూ టిక్కీ వేసి రెండు పీసెస్ ని బర్గర్ లాగా మూసేయాలి అంతే ఆలూ టిక్కీ బర్గర్ రెడీ సో ఆలూ టిక్కీ బర్గర్ ని టేస్ట్ చేయబోతున్నాను సో ఐ యామ్ గోయింగ్ టు టేస్ట్ ఐ రియల్లీ లవ్డ్ ఇట్ యమ్ ఉంది బర్గర్ సో అనురాధ గారు ఇవాళైతే మాకు రెండు మంచి రెసిపీస్ పరిచయం చేశారు హెల్దీ రెసిపీస్ అండ్ టేస్టీ రెసిపీస్ మరి మరి ఆ రెండో ఈ వంటలు చేద్దాం తట్ నుంచి మీకు స్పెషల్ గిఫ్ట్ అండి థ్యాంక్ యూ సాయి శ్రీ గారు
సో మీరు చెప్పండి అనురాధ గారు టీవీలో చూసారు నేను ఎప్పుడు చెప్పే నంబర్ కి కాల్ చేసి వచ్చారు చక్కగా పార్టిసిపేట్ చేశారు రెండు మంచి రెసిపీస్ పర్చేజ్ చేశారు హౌ యు ఫీలింగ్ అండి ఇప్పుడు చాలా చాలా గ్రేట్ అండి థాంక్యూ ఫర్ ది ఆపర్చునిటీ ఇక్కడ వచ్చి చాలా హ్యాపీగా ఈ విధంగా వంట చేస్తూ మీతో పలకరిస్తూ మాట్లాడుతూ టైం స్పెండ్ చేయనికే మీకు టైం ఇచ్చినందుకు చాలా థాంక్యూ మీకు కూడా చాలా చాలా థాంక్యూ ఇక్కడికి వచ్చినందుకు అండ్ మీరు కూడా అనురాధ గారి లాగా చక్కగా ఇక్కడికి వచ్చి నాతో మాట్లాడుతూ మంచి మంచి కబుర్లు చెప్తూ మీ సరికొత్త రెసిపీస్ అందరికీ పంచాలనుకుంటే మీరు డయల్ చేయాల్సిన నంబర్ 8008054321 సో అనురాధ గారు ఇట్ వాస్ రియల్లీ నైస్ మీటింగ్ యూ ఈవెన్ ఐ హాడ్ ఫన్ టైం థాంక్యూ బై బై సో ఇవాల్ ఎపిసోడ్ లో అనురాధ గారు మనందరికీ పరిచయం చేసిన రెండు స్పెషల్ రెసిపీస్ చూసారు కదా ఈ రెసిపీస్ ని వెంటనే మీరు కూడా ట్రై చేయండి అండ్ దిస్ ఇస్ సాయి శ్రీ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే టేక్ కేర్ బై బై